ఇండియా హెడ్ సిమెంట్ సంస్థ కోర్టు దగ్గరికి వచ్చి ఈ ఒప్పందాలకు మాకు సంబంధం లేదని చాలా స్పష్టంగా చెప్పినటువంటి ఆధారాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మనం చూసుకున్నాం చంద్రబాబుని ఏసీబీ కోర్టుకి తీసుకొచ్చారు. సో ఏసీబీ కోర్టు ఆ తీసుకొచ్చి ఏసీబీ న్యాయమూర్తి ముందు చంద్రబాబుని ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఏమైనా ముద్దా అయినటువంటి చంద్రబాబు సిఐడి అధికారులు ప్రవేశపెడతా ఉన్నారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు ప్రధాన సూత్రధారు పాత్రధారు చంద్రబాబు కుట్రధారు అల్టిమేట్ గా లబ్ధి పొందింది. సరిగ్గా 6 గంటలు అవుతుంది. సో నిబంధనల ప్రకారం అన్ని ప్రొసీజర్స్ పూర్తి చేసి ఈ చంద్రబాబుకు సంబంధించినట్టుగా మన చూడొచ్చు దృశ్యాల్లో చాలా స్పష్టంగా చంద్రబాబు ఏసీబీ కోర్టుకు వెళ్తారు. ఏమన్నా ముద్దాయిగా ఉన్నటువంటి చంద్రబాబు వీడే అండి. ఆయన పిల్లలేని వాళ్ళగా పిల్లలుగా ఎక్కడికి వెళ్ళలేదు చూసుకున్నాను. ఎక్కువ ఎక్కడ కనిపిస్తారు కదా ఇప్పుడు